ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ ప్రాణశక్తిని పెంచుకునేందుకు కొన్ని చిట్కాలు, అలాగే ఈ ప్రాణశక్తి ద్వారా మనం పొందేటువంటి బహుమానాలు, వాటిని గురించి మనం తెలుసుకుందాం. ఈ ప్రాణశక్తిని ఎవరైతే పెంచుకోదలుచుకున్నారో, డెవలప్ చేసుకోవాలనుకున్న, వృద్ధి చేసుకోవాలనుకున్నారో వాళ్ళ కోసం కొన్ని చిట్కాలు. ప్రాణశక్తి బాగా డెవలప్ అవ్వాలంటే 1, ధ్యానం చేయాలి. ప్రతిరోజు ధ్యానం చేయడము. తర్వాత పరిసరాలను మనం శుభ్రంగా ఉంచుకోవాలి. ఎప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు ఎప్పుడు క్లీన్గా ఉండాలి. అక్కడ మాత్రమే శక్తి ఉంటుంది. అంటే పెద్దవాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళకి ఇవన్నీ నేర్పిస్తారు, అమ్మ ఇంటిని ఎప్పుడు శుభ్రంగా పెట్టుకోవాలి, పెట్టుకోకపోతే ఏం జరుగుతుంది, లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది నీ ఇంట్లో నుంచి అంటారు. వాళ్ళకి అప్పట్లో ఈ ప్రాణశక్తి ఇవన్నీ తెలియదు. అక్కడ ఒక ఎనర్జీ ఉంటుంది, ఒక ఇల్లు ఉన్న తర్వాత అనే తెలియదు వాళ్ళకి. అందుకని ఇలాంటి రూపంలో చెప్తారు, ఆ లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఇల్లు క్లీన్గా లేకపోతే అని. సో అప్పుడన్నా పరిశుభ్రంగా ఉంచుకుంటారు అని. అలాగే పరిశుభ్రమైనటువంటి వాతావరణం ఉన్న చోట మనం జీవించాలి. మన చుట్టూ వాతావరణం ఎలా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి. అలాంటి చోట మనము జీవిస్తూ ఉంటే మన ఎనర్జీ బాగా పెరుగుతుంది. సో అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో జీవిస్తూ ఉంటే ఆ ఫ్రీక్వెన్సీ మన లోపల ఉండదు. అలాగే తాము వదిలేటువంటి వస్త్రాలని ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి. గుర్తుంచుకోండి, ప్రతిరోజు బట్టలు ఉతకాలి. లేదు అన్నీ తీసుకెళ్ళి అక్కడ వేసి ఆదివారం వాషింగ్ మిషన్లు వేసుకుంటాంలే, ఈరోజు బిజీ టైం లేదు అని అంటే ఏ రోజు బట్టలు ఆ రోజు క్లీన్ చేసి పెట్టేయాలి. అంటే చాలామందికి ఈ అలవాటు ఉంది, కొంతమందికి ఆ అలవాటు కూడా ఉంది, అన్నీ దాచిపెట్టుకొని టబ్బులో వేసి ఒక రోజుకి ఉతుకుతారనమాట. ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి బట్టలు. అలాగే శరీరాన్ని కూడా ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. కనీసం 2 పూట్ల స్నానం చేయాలి. మన స్వాములు అదే కదా చేస్తారా, పొద్దున్నే 5 గంటలకు చేస్తారు, మళ్ళీ సాయంత్రం 6 గంటల లోపల ఖచ్చితంగా స్నానం చేస్తారు, గుర్తుంచుకోండి. అలా చేసినందువల్ల ఏమవుతుంది అంటే శారీరక శుభ్రత మనోశుభ్రతకి దారి తీస్తుంది. శరీరం శుభ్రం చేసుకోవడం అలవాటు అయితే సెకండ్ స్టెప్ మనోశుభ్రతకి పోతాడు. అసలు బాడీనే క్లీన్ చేసుకోలేనోడు మనసు స్థితికి పోడు కదా. కనబడుతున్న బాడీని ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి, తర్వాత కనబడిన మనసు. అసలు దీన్నే శుభ్రం చేసుకోలేని వాడు ఇక మనోశుద్ధి ఎట జరుగుతుంది వాడికి. సో కాబట్టి మన శక్తిని మనం అద్భుతంగా తీసుకోవాలి అని అంటే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో హ్యాపీగా బాడీ అంతా క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్, అలాగే మన యొక్క పాదరక్షలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. మనం వేసుకునే చెప్పులు కూడా క్లీన్గా ఉండాలి, ఎప్పుడు క్లీన్గా నీట్గా ఉండాలి. కంప్లీట్గా మద్యము మాంసం ఇవి రెండు తీసుకోకూడదు. మద్యము మాంసం ఇవి రెండింటిని పూర్తిగా తీసుకోకూడదు. ఇవి రెండు మన శక్తిని హరించి వేస్తాయి, కంప్లీట్ లాగేస్తాయి. ఎప్పుడు మీ చుట్టూ ఒక ఎనర్జీని, ఆ షీల్డ్ని లాక్ చేసి పెట్టుకోవాలి. ఒక ప్రొటెక్షన్ షీల్డ్ ఏర్పాటు చేసుకొని దాన్ని లాక్ చేసి పెట్టుకోవాలి మనం. సో ఈ చిట్కాలు మనం గనక ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మన ఎనర్జీని మనం పెంచుకుంటాము. అలాగే ఈ ప్రాణశక్తి మనకు కొన్ని బహుమానాలు ఇస్తారు, కొన్ని గిఫ్ట్స్ ఇస్తుంది. మనలోకి ఇది రైజ్ అయ్యే కొద్దీ, ప్రాణశక్తి మనలో పెరిగే కొద్దీ, అందులో ఫస్ట్ గిఫ్ట్, మొట్టమొదటి గిఫ్ట్ మనం పొందేది ఏంటంటే ఆరోగ్యము, హెల్త్. మనం ఈ ధ్యాన సాధనలో మొట్టమొదట మనం శుభ్రం చేసుకునేది శారీరక నాడీ మండల శుద్ధిని. సో కంప్లీట్ మనం హ్యాపీగా హెల్తీగా తయారవుతాం. ఇది మొట్టమొదట మనం పొందేటువంటి బహుమతి. తర్వాత సంతోషం, హ్యాపీగా ఉండడం నేర్చుకుంటాం. ఎందుకు సంతోషం? దేనికి సంబంధించింది? మనసుకు సంబంధించింది. సుఖము శరీరానికి సంబంధించింది, ఆనందం ఆత్మకు సంబంధించింది. సో ఎప్పుడైతే ప్రాణశక్తిని మనం తీసుకుంటామో ఆ మనస్సు ప్రశాంత స్థితికి పోతుంది, అది హాయిగా ఉండడం అలవాటు అవుతుంది. అప్పుడు మనకు సంతోషం అనేది వస్తుంది జీవితంలో. తర్వాత శాంతి. సో ఎప్పుడైతే మన మనస్సు శాంతిగా ఉంటుందో జీవితంలో శాంతి ఉంటుంది. మన మనస్సు అశాంతిగా ఉంటే జీవితంలో అశాంతి ఉంటుంది. సో మనస్సు శాంతించాలి అని అంటే ప్రాణశక్తి తీసుకోవాలి, తప్పదు. ధ్యానం చేయాలి, ప్రాణశక్తి తీసుకోవాలి, దానిని పక్కన పడుకోబెట్టాలి, శాంతింపజేయాలి. సో మనస్సు శాంతి అనేది ప్రాణశక్తి ద్వారా మనం పొందే మరొక గిఫ్ట్. అలాగే నిర్మలత్వం. నిర్మలత్వం అంటే నిర్మలం అంటే ఎలాంటి మలినాలు లేనటువంటి మనస్సు ఉంటుంది మనకు. అంటే ఏం మలినాలు ఉంటాయి మనసుకి? మలినాలన్నీ దానికే సగం ఉండేది, దానికి అన్ని మలినాలు అంటించుకున్నాం కాబట్టి జీవితం గందరగోళంగా ఉంది. కోపము, క్రోధము, భయము, బాధ, దుఃఖము, దిగులు, ఈర్ష, అసూయ,
ద్వేషము, పగ, ప్రతీకారము, కుట్ర, కుతంత్రము, ఓర్వలేనితనము, సిగ్గు, బిడియము, మానము, అవమానము, రాగము. సో ఇవన్నీ దానికి ఉండేటువంటి మలినాలు. సో ఈ మాలిన్యాన్ని తొలగించుకోవాలి మనం. ఎప్పుడైతే మనసుకు పట్టినటువంటి ఈ చీడపీడలని మనం తొలగించుకుంటామో అప్పుడు మనము నిర్మలత్వంగా తయారవుతాం. మనస్సు నిర్మలంగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది, ప్యూర్గా ఉంటుంది, ప్యూర్గా ఉంటుంది. మనము ఈ ఫస్ట్లో ఇక్కడికి భూమి మీదకి వచ్చినప్పుడు ఏ స్థితిలో అయితే ఆ మనస్సును ఆపాదించుకున్నామో ఆ స్థితిలోనే ఉంటుంది, ఆ స్థితికి వస్తుంది. దీని తర్వాత ఇంకొక బహుమతి ఏంటంటే నెమ్మదితనం. నెమ్మదితనం అంటే పక్కన పిడుగుపడుతున్నా చెలించని స్థితి అన్నమాట. గమ్మన ఇక్కడ చూస్తారు అంటే ఆ మనస్సు ఆ స్థితికి వస్తుంది. ఆ నిర్మలమైన మనస్సు దేన్ని చూసి వికారం చెందదు, భయపడదు. ఆ నెమ్మదితనం వచ్చేస్తుంది. ఎవడన్నా రెచ్చగొట్టినా కూడా వీడు రెచ్చిపోడు. భార్య ఎన్ని మాటలు అన్నా సరే వీడికి అమ్మ నవ్వుకుంటుంటాడు, లేదా భర్త ఎన్ని అన్నా సరే ఆవిడ హాయిగా నవ్వుకుంటుంది. సో అది ధ్యానం ద్వారా మనకు వస్తుంది. అలాగే వివేకం పెరుగుతుంది మనకు. ఇది మనకు అద్భుతమైన గిఫ్ట్. ఇది వివేకం అంటే ఏంటంటే యుక్త అయుక్త మధ్య ఉన్నటువంటి భేదం ఇది. అంటే ఏది మంచి ఏది చెడు, ఏమి చేయాలి ఏమి చేయకూడదు, ఇది వివేకం అంటే. ఇంకేం లేదు, ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు, ఏది సత్యము ఏది అసత్యము. సో ఈ యుక్త అయుక్త వివేకము మనకు ఈ ప్రాణశక్తి ద్వారానే వస్తుంది. వివేకం దేనికి సంబంధించింది అంటే బుద్ధికి సంబంధించింది. అంటే ఎవరి బుద్ధి అద్భుతంగా వికసించి ఉంటుందో వాడికి వివేకం అద్భుతంగా ఉంటుంది. బుద్ధి వికాసం ధ్యానం ద్వారా జరుగుతుంది. ఇంకొక అద్భుతమైన గిఫ్ట్ ఏంటంటే దూరశ్రవణాలు మనం వింటాం. దూరశ్రవణాలు అంటే మనకు ఈ ఆకాశవాణి వచ్చేటువంటి వాయిస్, మీరు ఇక్కడ ధ్యానంలో కూర్చొని అక్కడ మీ కూతురు ఏం చెప్తుందో వినేస్తారు. ఇక్కడ మీకు ఏదన్నా జ్ఞానం ఇవ్వాలి అని అంటే ఆకాశవాణి రూపంలో మీకు చక్కగా మంచి ఆ మాటలు అనేటివి మీకు వినిపిస్తాయి. ఎప్పుడు మీ లోపల హై ఎనర్జీస్ రైజ్ అయినప్పుడు, హై ఎనర్జీస్ రైజ్ అయినప్పుడు. అలా లో ఎనర్జీస్తో మీరు ఉన్నారనుకోండి, ఒకవేళ ఆ మాటలు చూసి భయపడతారు, మీరు వెంటనే కళ్ళు తెరిచేస్తారు, ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ ఏంది అని. అందుకని ఏం చేయాలి, మీరు ధ్యానం చేసేటప్పుడు మాస్టర్స్కి ఒక రిక్వెస్ట్ పెట్టాలి. ఎప్పుడు కూడా మాస్టర్స్, మీరు ఏదైతే జ్ఞానము నాకు అందించదలుచుకున్నారో ఆ జ్ఞానాన్ని మీరు నా శక్తి స్థాయికి వచ్చి నాకు అందివ్వండి, లేదా మీ శక్తి స్థాయికి నన్ను తీసుకెళ్ళి నాకు అందివ్వండి అని చక్కగా ఒక థాట్ పెట్టుకొని వాళ్ళకు ఒక రిక్వెస్ట్ పెట్టి మనం ధ్యానంలో కూర్చోవాలి, లేదా పడుకునేటప్పుడు. అంటే కొంతమందికి ఎక్కువ డ్రీమ్స్ వస్తుంటాయి, డ్రీమ్స్లో ఎక్కువ నాలెడ్జ్ తీసుకుంటారు. అలాంటి సందర్భాల్లో భయపడకుండా ఇది పెట్టాలి. ఎందుకంటే ఒక హై ఎనర్జీ మాస్టర్స్, ఒక హై ఫ్రీక్వెన్సీ మాస్టర్స్. ఇప్పుడు మహాతర్ బాబాజీ ఉన్నాడు, ఆయన మనకు ఎనర్జీ ఇవ్వాలి, ఆయన జ్ఞానం ఇవ్వాలనుకున్నాడు. మన ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంది, ఆయన హై ఫ్రీక్వెన్సీలో ఉన్నాడు. ఆయన ఒక్కసారి అలా కనపడ్డాడు అనుకో మనకు, మనం భయపడిపోతాం. అప్పుడు ఈ చిట్కా పనికొస్తుంది మనకు. మనం ఆల్రెడీ వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టున్నాం, మీరు అందరూ నాకంటే హై ఫ్రీక్వెన్సీలో ఉన్నారు, మీరు మీతో నేను మాట్లాడాలంటే ఏం చేయాలి, నన్ను మీ స్థాయి కన్నా తీసుకెళ్ళాలి, లేదంటే మీరు నా స్థాయి కన్నా రావాలి. నన్ను మీ స్థాయికి తీసుకెళ్లాలంటే అంత ఎనర్జీస్ నాలో డంప్ చేయండి, అప్పుడు నేను మీ స్థితికి వస్తాను, అప్పుడు చెప్పండి. లేదా మీరు స్థాయి నా స్థాయికి రావాలి అని అంటే మీ ఎనర్జీస్ తగ్గించుకొని. ఇప్పుడు ఒక టీచర్ ఉన్నాడు, ఎంఏ ఎంఈడి ఎంఏ బీఈడి బీఎస్సీ బీఈడి పిహెచ్డి ఐఈ చేసి ఉంటాడు, కానీ వాడు ఒకటో తరగతి పిల్లవాడికి పాఠం చెప్పాలి. అప్పుడు నేను ఎంఈడి చేస్తున్నాను, నేను అట చెప్తాను ఎట చెప్తాను అనని వాడు మొత్తం ప్రతిభ చెప్పినా కూడా వాడికి ఏం వినబో, వాడికి ఏం అర్థం కాదు పాపం ఆ పిల్లవాడికి. ఆ ఒకటో తరగతి పిల్లవాడికి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, చక్కగా వాడి స్థాయికి వెళ్ళి నానా బాబు గుజ్జి చిన్నారి ఆడుకుందామా కాసేపు అని వాడి స్థాయికి వెళ్ళి వాడు పక్కన కూర్చొని వాడికి పాఠాలు నేర్పించాలి, అప్పుడు వాడికి ఎక్కుతుంది. సేమ్ అలాగే ఇక్కడ కూడా. సో దూరశ్రవణాలన్నీ మనం చక్కగా వింటాం. అలాగే ఇంకొక అద్భుతమైన గిఫ్ట్ ఏంటంటే నిర్భయత్వం. అంటే మనం దేన్ని చూసి భయపడినటువంటి స్థితి మనకు వస్తుంది, ఎక్కడ భయం ఉండదు. పిలిచి మైక్ ఇచ్చి మాట్లాడు అని అంటే సార్ నా వల్ల కాదు సార్ నేను మాట్లాడలేను సార్, నో. మనం హై ఎనర్జీ తీసుకొని ధ్యానం చేసి మాట్లాడమన్నప్పుడు పరిగిస్తా వచ్చి మాట్లాడతాం మనం. అంటే మన లోపల ఈ శక్తి పెరిగే కొద్దీ ఏమవుతుందంటే మనలో నుంచి ఆ మనవి కాని గుణాలు ఆ భయాలు అవన్నీ వెళ్ళిపోతాయి బయటికి.
ఆ నిర్భయత్వం వస్తుంది. ఆత్మస్థితిలో భయం అంటూ ఉండదు, భయమే ఉండదు. ఎందుకంటే ఆత్మని ఎవరు ఏమీ చేయలేరు కదా, ఎందుకు భయపడాలి? ఇంకొక అద్భుతమైన గిఫ్ట్ ఓర్పు. మనలో ఈ ఎనర్జీస్ పెరిగే కొద్దీ మన లోపల సహనం పెరుగుతుంది, ఓర్పు పెరుగుతుంది. అన్నిటికీ ఓర్చుకుంటాం. సహనం సర్వ దుఃఖానం, చింతా విలాపరహితం, అప్రతీకార పూర్వకం, సా తితిక్షాయాం మనం. అంటే ఈ ఓర్పు అనేదాన్ని ఆధ్యాత్మిక పరిభాషలో తితీక్ష అని అంటారు. అంటే అన్నింటికీ ఓర్చుకోవాలి. ఇక్కడ మరి ఈ ఆధ్యాత్మిక ప్రయాణానికి వచ్చిన తర్వాత, ఈ ధ్యాన సాధన కొనసాగించిన తర్వాత మనలో ఓర్పుని పెంచేందుకు మన చుట్టూ రకరకాల పరిస్థితులు క్రియేట్ అవుతుంటాయి, రకరకాల పరిస్థితులు క్రియేట్ అయిపోతుంటాయి. ఆ పరిస్థితుల్లో మనం అక్కడ ఎలా స్పందిస్తున్నాము అని మనం నేర్చుకొని మనలో ఓర్పును పెంచుకోవాలి. ఇక్కడ అంటే మనల్ని పరీక్షిస్తుంటారు చాలామంది. ఇటీవల ఒక ఆయన ఫోన్ చేశాడు, ఒక దగ్గర నుంచి ఫోన్ చేసి, సార్ నాలో యాక్చువల్గా కోపం ఎక్కువ ఉంది, ఎక్కువ ఉండింది సార్. నేను అడిగితే ఇదే చెప్పాను, ఏమండి మీరు ఒక సాధనలోకి వచ్చిన తర్వాత మీరు మీలో ఆ ఓర్పుని పెంచాలి, ఆ కోపాన్ని పోగొట్టాలంటే ఓర్పు దానిలోకి రావాలి, అది పెంచాలంటే అలాంటి పరిస్థితులు ఎదురవుతుంటాయండి అని నేను చెప్పిన. ఆయన ఫోన్ చేసి అది చెప్తున్నాడు, ఈ మధ్య ఒకరోజు నా భార్య ఒక పని చేసింది సార్. ఆ పని చేస్తే నేను ఒకప్పుడు ఎలా కోపాన్ని ప్రదర్శించేవాడినో అలానే నేను ప్రదర్శించాను నేను కోపం. అప్పుడు కాసేపటి తర్వాత నా భార్య నన్ను చూసి పక్కపక్క నవ్వి నాకు ఒక మాట చెప్పింది, ఏమండి మీరు ఇన్ని రోజులు ధ్యానం చేశారు కదా, మీలో కోపం ఎంతవరకు పోయింది అని టెస్ట్ చేసేదానికి నేను ఈ పని చేశాను అని. అంటే మనల్ని మనం సెల్ఫ్ చెక్ అక్కడ. సో ఈ కండిషన్ అక్కడ ఎదురైంది, ఇప్పుడు నాలో కోపం రాకూడదు, దానికి రియాక్ట్ కాకూడదు. నేను ఇప్పుడు నా లోపల శక్తి ఉంటే నా స్థితుల్లో మార్పు వచ్చి ఉంటే, నాలో నుంచి కోపం వెళ్ళుంటే అక్కడక్కడ నేను అలా ప్రతిస్పందించకూడదు. అయినా అక్కడ ప్రతిస్పందించాను అని అంటే నా సాధన ఇంకా సరిగా లేదు, చెయ్యాలి. సో కాబట్టి మనము సాధన చేసే కొద్దీ, ప్రాణశక్తి పెంచుకునే కొద్దీ మనలో నుంచి ఆ కోపము అనేది పోయి మనలో ఓర్పు పూర్తిగా నింపబడుతుంది. ఓర్చుకోవాలి. సహనం సర్వ దుఃఖానం, అన్ని దుఃఖాల్లో ఓర్పు ఉండాలి మనకు, ఆ సహనం ఉండాలి. చింతా విలాపరహితం అంటే ఎక్కడ కూడా బాధపడడం, ఏడవడం ఇవన్నీ ఉండకూడదు. అప్రతీకార పూర్వకం, ఇంకొకరి మీద ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచన రాకూడదు. వాడు నన్ను ఏడిపించాడు, వాడిని చూస్తా, వాడి కథ నేను ఆలోచిస్తా, కానీ రేపు ఇప్పుడు కాదు. ఇది కాదు ఓర్పు అంటే. సో కాబట్టి ఆ ఓర్పు అనేటువంటి ఆ అద్భుతమైనటువంటి సుగుణం మనకు వస్తుంది ఈ యొక్క ప్రాణశక్తి ద్వారా. అలాగే విశ్వప్రేమ, మనలో వచ్చేటువంటి ఒక అద్భుతమైన స్థితి విశ్వప్రేమ. విశ్వప్రేమ అంటే మనం ఇందాక చెప్పుకున్నాం, ఈ భూమండలంలో సకల చరాచర సృష్టి ఎప్పుడు ఆత్మజ్ఞానంతో ఉండాలి. అంటే నేను మాత్రం బాగుండాలనుకునేది స్వార్థపూరితమైన ప్రేమ, నేను నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ బాగుండాలి అనుకునేది నిస్వార్థపూరితమైన ప్రేమ. విశ్వప్రేమ అంటే ఈ సకల చరాచర సృష్టిలో అందరూ ఆనందంగా ఆత్మజ్ఞానంతో జీవించాలి అంతే, అన్ని వేళలా. ఇది విశ్వప్రేమ అంటే. ఎప్పుడైతే ఇలాంటి ఆలోచనలతో మనం ఉంటామో అప్పుడు మనము హయ్యర్ కాన్షియస్నెస్తో కనెక్ట్ అవుతాం, గుర్తుంచుకోండి. అందుకనే ఉన్నతమైన లక్ష్యాలు ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళు ఉన్నతమైన శక్తితో కనెక్ట్ అవుతారు. చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకున్న వాళ్ళు చిన్న చిన్న శక్తులతోనే కనెక్ట్ అవుతారు అంతే. ఎంత లక్ష్యం పెట్టుకుంటే అంత శక్తి మనకు వస్తుంటుంది. సో మన నుండి ఎప్పుడు ఏమి కాంక్షించాలి, విశ్వప్రేమని కాంక్షించాలి. ఈ విశ్వంలో ప్రతి ఒక్కరూ, ప్రతి జీవి ఆనందంగా ఆత్మజ్ఞానంతో అనుక్షణము హ్యాపీగా జీవించుదురుగాక అంతే. సో ఈ ఆలోచన మనకు రావాలి, ఎప్పుడు రావాలి. ఇంకొక అద్భుతమైనటువంటి గిఫ్ట్ ఏంటంటే ఈ ప్రాణశక్తి మనం తీసుకోవడం ద్వారా ఇతరులలో మార్పును తీసుకొచ్చే శక్తి మనకు వస్తుంది. ఇది అడ ఇతరులలో మార్పుని తీసుకొచ్చే శక్తి అంటే ఎంతోమంది వచ్చి ధ్యానం చెప్పినా వినరు కొంతమంది. అదే ఎవరో ఒక మాస్టర్ వచ్చి ఏమండి ధ్యానం చేయాలంటే, అలాంటిదే ఇటీవల నాకు ఒక ఎక్స్పీరియన్స్. ఒక ఇంట్లో ఒక కొడుకున్నాడు ఒక తల్లి తండ్రికి. అతను మంచి సంపాదన ఉంది, నెలకి బాగా సంపాదిస్తాడు డబ్బులు, మంచి పొజిషన్లో ఉన్నాడు. కానీ ఎప్పుడూ మద్యము, తల్లిదండ్రుల్ని బంధువుల్ని భార్యని పిల్లల్ని పట్టించుకోకపోవడం, బంధువర్గాన్ని అందరినీ బాధ పెడుతూ ఉండడం, కాసేపు బాగుంటాడు కాసేపు ఇబ్బంది పెడతాడు, దుఃఖ పెడుతుంటాడు. ఇట్లాంటి మనస్తత్వం అతన్ని చూసి వాళ్ళ కుటుంబం అంతా బాధపడుతూ ఉంది.
సరే ఇక ఎవరో ఒకరి ద్వారా అతన్ని నాకు పరిచయం చేశారు. ఈ విధంగా మా అబ్బాయి పరిస్థితి ఇలా ఉంది, మీరు కొంచెం ఏమన్నా చెప్పండి అని. సరే నేను ఒకసారి మాట్లాడాను ఫోన్లో, రెండోసారి డైరెక్ట్గా మాట్లాడాను, మూడోసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి చక్కగా చెప్పాను, వచ్చారు. కేవలం 3 సిట్టింగ్స్ అంతే. కట్ చేస్తే కొద్ది రోజులకే, ఒక 15-20 రోజుల లోపలనే తను కంప్లీట్ ఇట్లా ట్రాన్స్ఫర్మ్ అయిపోయాడు పూర్తిగా. అంటే ఇలా ఉన్న వ్యక్తి ఇలా మారిపోయాడు. అంటే వాళ్ళల్లో ఆ కుటుంబం మొత్తము ఇప్పుడు ఎంత ఆనందం అంటే, ఎంత ఆనందం అంటే అంత ఆనందం. ఆ జీవితంలో తను మారతాడా అనే ఆలోచన వచ్చేసింది వాళ్ళకి. ఇప్పుడు కంప్లీట్ అంతే, కంప్లీట్. నేను ఏవైతే యూట్యూబ్లో ఆడియోలు పెడుతున్నానో ఆడియోలన్నీ డైలీ ఒక్కొక్కటి వినడం, దాన్ని ప్రాక్టీస్ చేయడం, నేను చెప్పినట్టు చేయడం, అంతే. కంప్లీట్ మారిపోయాడు. ఈ మారడం వల్ల ఏం జరిగిందంటే, తన జీవితంలో కూడా వెంటనే తన ఆఫీస్లో ప్రమోషన్, వాళ్ళ బాస్ దగ్గర నుంచి అవార్డు. మొన్నే ఒక మెసేజ్ పెట్టాడు, సార్ నా జీవితంలో చాలా మార్పులు వచ్చాయి, మీకు చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పాడు. చెప్తే నేను ఒకటే చెప్పాను, నా వల్ల కాదు నాయన, ధ్యానం నిన్ను మార్చింది. నేను తిరిగి ఆయనకి మెసేజ్ పెట్టాను, ఎప్పుడైతే నువ్వు మారావో అప్పుడు నీ జీవితంలో పరిస్థితులు మారాయి. ఇది 100%. మనము మారకుండా మన జీవితంలో పరిస్థితులు మారాలి అని అంటే మారవు. ఫస్ట్ మనం చేంజ్ అవ్వాలి. మనం ఎప్పుడైతే మారడం మొదలు పెడతామో అప్పటి వరకు వాళ్ళ ఆఫీసులో వాళ్ళకు ఉన్నట్టు అతని కింద పనిచేసే వాళ్ళు ఎవరు మాట వినేవాళ్ళు కాదు. ఇతనికి అహంకారం, ఇతను చెప్పిన పని చేసేది కాదు. సో దీని మీద ఒక క్లాస్ చెప్పాను నేను, ఇలా ఉండాలి, ఇలా నడుచుకోవాలి, ఒక బాస్ ఇలా ఉండాలి, నువ్వు ఇలా ఉంటే నీ వర్క్ వాళ్ళు హ్యాపీగా చేసి పెడతారు. సో ఇవన్నీ చక్కగా పాటించడం, వాళ్ళందరినీ హ్యాపీగా వర్క్ చేసుకోవడం, సో ఇదంతా అలవాటు అయిపోయింది. అంటే ఎప్పుడు కూడా సరే మనము మన ఎనర్జీని పెంచుకుంటూ పోయే కొద్దీ అప్పుడు మన మాట వాళ్ళు వింటారు. నీ మాట అప్పుడు మంత్రం అవుతుంది. అంతేగాని మనమే సాధన చేయకుండా, సార్ ఎంతసేపు మా మొగుడు వినడం లేదు సార్, నా కొడుకులు వినడం లేదు సార్, నా పక్కింటి వాళ్ళు వినడం లేదు సార్, వాళ్ళు ధ్యానం, ఇదే మాటలు ఎప్పుడు అంతే. నో, ఇవన్నీ కట్టబెట్టేసి హాయిగా మనం కూర్చొని ధ్యానం చేసుకో. ఎవరు విన్నప్పుడు మనము మన మాట ఎవరు వినడం లేదంటే మన దగ్గర ఉన్న ఆయుధం ఏం తెలుసా? మౌనం. మౌనంగా ఉండాలి. మౌనంగా ఉన్నందువల్ల ఏం జరుగుతుంది? మన శక్తి మరింత పెరుగుతుంది, మన ఎనర్జీస్ రేజ్ అవుతాయి. బాగా ఎనర్జీస్ రేజ్ అయిన తర్వాత అప్పుడు పోయి వాళ్ళతో మాట్లాడండి, అప్పుడు వింటారు, అప్పుడు వింటారు. సో కాబట్టి ఈ ప్రాణశక్తి మనలో అధికం అయ్యే కొద్దీ మనకు ఇతరుల్లో మార్పును తెప్పించేటువంటి సామర్థ్యం మనలో పెరుగుతుంది. అలాగే మరొక అద్భుతమైనటువంటి గిఫ్ట్, మనము అనునిత్యము ఆనందంగా జీవిస్తూ ఉంటాం. ఎప్పుడు మన జీవితంలో ఆనందము తాండవిస్తూ ఉంటుంది. మనలో శక్తి ఉంటే, మనలో శక్తి ఉంటే, శక్తి లేకపోతే అన్నీ ఉంటాయి. కేవలం శక్తి ఉన్నప్పుడు మాత్రమే ఆనందం ఉంటుంది. ఇవన్నీ మనకు ప్రాణశక్తి ద్వారా మనం పొందేటువంటి బహుమానాలు. మరి ఈ ప్రాణశక్తిని మనము ప్రతిరోజు తీసుకోవాలి. రోజు సాధన, 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 శోధన. ఓకే, థ్యాంక్ యూ.